मंगलगिरी कोर्ट नुंची बयटिकि वच्चि मीडियातो मात्लाडारु नारा लोकेश टीडीपी हायंलो प्रजल्नु इब्बंदि पेट्टलेदन्नारु आयन तानु विदेशालु वेल्लालंटे एवरि अनुमति अक्कर्लेदनि जगन विदेशालु वेल्लालंटे सीबीआई पर्मिशन कावालंटू एद्देवा चेशारु तानु नियतपै पोराटं चेस्तानानि मंडिपड्डारु लोकेश ముందల్నే నేను అమెరికాలో చదివిన చదువులకి ఎవరో డబ్బులు కట్టారని ఎవరో డొనేషన్ కడితే నాకు సీట్లు వచ్చినాయని చెప్పారు అన్న. నేను కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో బ్యాచిలర్స్ చేశాను, దాని తర్వాత స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేశాను. అక్కడ వాళ్ళ ఆనాడు శాసనసభ సాక్షిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా రాపోయిన ఆరోపణించారు. అంటే కష్టపడి చదివింది కూడా ఎవరో రికమెండ్ చేస్తే ఎవరో డబ్బులు కడితే వచ్చిందని చెప్పే పరిస్థితికి వచ్చాను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆధారాలతో సహా బయట పెట్టారు, శాసనసభ సాక్షి ఆధారాలతో సహా జనరల్ అసెంబ్లీ రికార్డ్స్ పెట్టారు. దాని తర్వాత నాకేదో ఇంక భార్య ఉందని కొడుకుందని ఆరోపణ చేశారు, అంటే వ్యక్తిగతంగా ఆరోపణ చేశారు. ఇది రాజకీయాలకు రాకుండా ఉందా, రాజకీయాలకు వచ్చినది చేసిన ఆరోపణలను నేను చదివి చెప్పాను. అంటే జగన్ కి లోకేష్ చూస్తే భయమే, అందుకే ఈ వైకాపా కుక్కలన్నీ నాకు నరమని చెప్తున్నాను, ఆదేశాలు జారీ చేస్తున్నాను. అందుకే ఆ కుక్కలందరికీ చెక్ పెట్టాలని నేను నిర్ణయించుకున్నాను. అందుకే నేను కోర్టును ఆశ్రయిస్తూ జరిగింది. రాజకీయాల్లోకి రాకుండా ముందల్నే నేను అమెరికాలో చదివిన చదువులకి ఎవరో డబ్బులు కట్టారని ఎవరో డొనేషన్ కడితే నాకు సీట్లు వచ్చినాయని చెప్పారు అన్న. నేను కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో బ్యాచిలర్స్ చేశాను, దాని తర్వాత స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేశాను. అక్కడ వాళ్ళ ఆనాడు శాసనసభ సాక్షిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా రాపోయిన ఆరోపణించారు. అంటే కష్టపడి చదివింది కూడా ఎవరో రికమెండ్ చేస్తే ఎవరో డబ్బులు కడితే వచ్చిందని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆధారాలతో సహా బయట పెట్టారు, శాసనసభ సాక్షి ఆధారాలతో సహా జనరల్ అసెంబ్లీ రికార్డ్స్ పెట్టారు. దాని తర్వాత నాకేదో ఇంక భార్య ఉందని కొడుకుందని ఆరోపణ చేశారు, అంటే వ్యక్తిగతంగా ఆరోపణ చేశారు. ఇది రాజకీయాలకు రాకుండా ఉందా, రాజకీయాలకు వచ్చినది చేసిన ఆరోపణలను నేను చదివి చెప్పాను. అంటే జగన్ కి లోకేష్ చూస్తే భయమే, అందుకే ఈ వైకాపా